ఢిల్లీ లికర్ కేసులో కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఇవాళ రెండో రోజు ఆమెను ప్రశ్నించనున్నారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో విచారణ కొనసాగనుంది. ఇక తొలి రోజు విచారణ సుదీర్ఘంగా సాగింది. 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. తొలి రోజు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. లికర్ కేసులో స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు ఈడీ అధికారులు. ఇతరులిచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం. కవిత ఈడీ విచారణకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్, శనివారం రోజు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతించింది. శనివారం నుంచి కూడా 3 రోజులుగా కవితని ఈడీ కార్యాలయంలోనే విచారిస్తున్నారు. శనివారం సాయంత్రం విచారణ కొనసాగింది. నిన్న కూడా సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె విచారణ జరిగింది. ఇవాళ కూడా ఆమెని ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఈ లిక్కర్ కేసులో కవితదే కీలకమైనటువంటి పాత్ర, లబ్ధిదారు, ప్రధాన లబ్ధిదారు అనేటువంటి అంశాలతో పాటు అనేక అంశాలకు సంబంధించి కూడా ఆమె పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కొన్ని ఆరోపణల్ని అభియోగాల్ని మోపింది. రిమాండ్ రిపోర్ట్లో కానీ గతంలో ఛార్జ్షీట్లు కానీ, సో మొత్తంగా ఈ కేసు సంబంధించి ఇతరులతో జరిగినటువంటి సంభాషణలు, సమావేశాలు కానీ వీటన్నిటికి సంబంధించి ఆమె నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ఈ కేసులో చాలా మందిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది, విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి కవిత పాత్రకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి అంశాల ఆధారంగా, దర్యాప్తులో తమకి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా వీటన్నిటిని క్రోడీకరించి ఆమెని కవితను ప్రశ్నిస్తున్నట్లుగా ఈడీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా కవితని సుదీర్ఘంగా విచారించబోతున్నారు. మరోవైపు ఇవాళ కవిత భర్త అనిలు, ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురు కూడా విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి కాసేపట్లోనే వాళ్ళు కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కవిత అరెస్ట్ సందర్భంగా భర్త అనిల్తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లని సీజ్ చేశారు. సో ఇవాళ విచారణ సందర్భంగా ఆ ఫోన్లని ఓపెన్ చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి విచారాన్ని అనిలు ఇతర సిబ్బంది ఎదుర్కోబోతున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఇది అక్రమ అరెస్టు, తను న్యాయ పోరాటం చేస్తానని చెప్పి కవిత చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరిస్తున్న దీనిపైన కూడా ఇప్పటికే తప్పు పట్టినటువంటి పరిస్థితి. సో నిన్న కవితని కలవటం కోసం సోదరుడు కేటీఆర్, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు హరీష్ రావు గాని, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. నిన్న సాయంత్రం ములాఖత్తులో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వీళ్ళందరినీ కవితని కలిసి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమీ మీడియాకు కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ కవితకు సంబంధించి అక్రమ అరెస్టు, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే కేటీఆర్ నిన్న ఇవాళ కీలకమైనటువంటి న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవాళ ఉదయమే కవిత, ఒకవైపు గతంలోనే కవిత దాఖలు చేసినటువంటి ఈడీ విచారణ తీరును ప్రస్తావిస్తూ గతంలోనే ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో, అది విచారణ జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో తమని అరెస్ట్ చేయటం అక్రమం అని చెప్పి ఇవాళ ఉదయం ఆన్లైన్ లో వాళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేశారు కవిత తరపు న్యాయవాదులు. అయితే రేపు గతంలో కవిత ఏదైతే ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి కేసు విచారణ రేపు జస్టిస్ బీలా ఎం త్రివేది ధర్మాసనం ముందు రాబోతుంది. సో రేపు ఆ కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళు ఆ పిటిషన్ ని దాఖలు చేశారు. కవిత తరఫున రేపు ఆ గత కేసు విచారణకు వచ్చినప్పుడు ఈ పిటిషన్ కూడా వాళ్ళు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యాయ పోరాటానికి సంబంధించి న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కేటీఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. బహుశా కపిల్ సిబల్ కూడా గతంలో కవిత తరఫున సుప్రీంకోర్టు కేసు విచారణ ఆయనే చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన కవిత తరఫున ఈ అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ పైన కూడా ఆయనే వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇతర సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదించినట్లుగా సమాచారం. మొత్తంగా ఇవాళ కూడా కవిత ఈడీ విచారణ కొనసాగబోతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ గతంలో వాంగ్మూలాలు కవితకు వ్యతిరేకంగా ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్లను కూడా పిలిపించి వాళ్లని కవితని కలిపి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా ఈడీ వర్గాల వెల్లడిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. రేపు మాత్రమే ఈ కవిత కేసు విచారణకు వచ్చినప్పుడు ఇవాళ దాఖలు చేసినటువంటి అక్రమ పిటిషన్, అక్రమ అరెస్ట్ అంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది ఏంటనేది రేపు ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు కానీ మనకి స్పష్టమైనటువంటి అవకాశం ఉంది. సృజన, రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.